బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ ని చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్. తొలిసారి పౌరాణిక చిత్రంలో నటిస్తూ కొత్త అనుభూతిని పంచబోతున్నాడు. రామాయణ మహాకావ్యం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించిన ఆదిపురుష్ 2023 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శ్రీరామునిగా నటిస్తున్నాడు ప్రభాస్. కేటీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ ని సంపాదించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 40% షూటింగ్ ని పూర్తి చేసుకుంది. స్పిరిట్ అనే సరికొత్త కాన్సెప్ట్ చిత్రంలో నటించబోతున్నాడు ప్రభాస్. ఇవి కాకుండా మారుతి డైరెక్షన్ లో యువి క్రియేషన్స్ బ్యానర్ లో నటించేందుకు కమిట్ అయ్యాడు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ప్రాజెక్ట్ కే చిత్రం షూటింగ్ లో ఇప్పటి వరకు బిజీగా ఉన్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగశ్విన్ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో సి అశ్విని దత్ ప్రాజెక్ట్ కే ని నిర్మిస్తున్నారు. హిమాలయాల్లో జరిగే టైమ్ ట్రావెల్ స్టోరీగా ఈ చిత్రాన్ని చెప్తున్నారు. ఈ చిత్రంలోని కీలక ఘట్టం షూటింగ్ లో హీరోయిన్ దీపిక పదుకొనే అనారోగ్యానికి గురయ్యారు. హార్ట్ బీట్ లో తేడా వచ్చింది, దాంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాను పూర్తి చేయాల్సిన ఇతర భారీ ప్రాజెక్ట్స్ మరింత ఆలస్యం కాగలవని టెన్షన్ పడ్డాడట ప్రభాస్. లక్కీగా దీపిక పదుకొనే ఆరోగ్యం కోలుకోవడంతో ప్రాజెక్ట్ కే స్కెడ్యూల్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేస్తూ ప్రభాస్ ఇచ్చిన విందులు బిగ్ బి అమితాబ్, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారని సమాచారం.